हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ई सेवा मी अंदर सेवलो। వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు బంధు నిధుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది। మొదటి రోజు ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయనున్నారు। వీరి సంఖ్య సుమారు 18 లక్షల వరకు ఉంటుందని వ్యాపార శాఖ వర్గాలు తెలిపాయి। 10.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి తొలి రోజు సుమారు 525 కోట్లు చెల్లించే అవకాశం ఉంది। రేపు అనగా 16వ తేదీన 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేస్తారు। ఆ మరుసటి రోజు 3 ఎకరాలు ఇలాగే 10 రోజుల్లో 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేయనున్నారు। 11వ రోజు 10 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి 5000 చొప్పున నిధులు జమ చేస్తారు। ఈ నెల 25 వరకు అర్హులైన రైతుల చివరి ఎకరం భూమి దాకా పంట సాయం పంపిణీ చేయనున్నారు। ఈ ప్రక్రియ అంతా 11 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు। ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది। ఈ సీజన్కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు। మొత్తం 1,50,18,000 ఎకరాలకు రైతు బంధు అందనుంది। ఇందుకోసం 7,508 కోట్లు అవసరం కాగా నిధులను ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు అందజేసింది। గత యాసంగితో పోల్చితే ఈసారి రైతు బంధు అర్హుల సంఖ్య భారీగా పెరిగింది। కొత్తగా 281,865 మంది రైతులు లబ్ధి పొందనున్నారు। ధరణి పోర్టల్ వచ్చాక పార్ట్ బిలోని భూములు పార్ట్ ఏలోకి వచ్చాయి। పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లు పరిష్కారం అయ్యాయి। పోర్టల్లో అందుబాటులోకి వచ్చిన పలు గ్రీవెన్స్లలో కొత్త రైతులు కొత్త భూములు రైతు బంధు కిందికి వచ్చాయి। ఈ ఏడాది వానాకాలం యాసంగి కోసం సీఎం కేసీఆర్ గారు ఇప్పటికే 14,800 కోట్లు 2021-22 బడ్జెట్లో కేటాయించారు। ఇటీవల ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, విజయ బ్యాంకు, దేనా బ్యాంకు అండ్ ఓరియంటల్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి। దీంతో అందులోని ఖాతాల ఐఎఫ్ఎస్సి కోడ్లు మారాయి। ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులు తమకు రైతు బంధు పడుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు। బ్యాంకుల విలీనంతో సంబంధం లేకుండా రైతుల పాత ఖాతాల్లోకే రైతు బంధు నిధులు జమ అవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్పష్టం చేశారు। రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు। ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే ఏఈఓను సంప్రదించాలని సూచించారు। అలాగే మీ బ్యాంకు ఖాతాలో రైతు బంధు అమౌంట్లు జమ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఇదివరకు ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండేది, బట్ ఇప్పుడు ఆ సర్వీస్ని డిజేబుల్ చేశారు। కానీ ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ అకౌంట్కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్తో బ్యాంక్ టాల్ ఫ్రీ నంబర్కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా మెసేజ్ చేయడం ద్వారా మీ ఖాతా బ్యాలెన్సు లేదా చివరి 5 ట్రాన్సాక్షన్ల గురించి తెలుసుకోవచ్చు। అన్ని బ్యాంకుల మిస్డ్ కాల్ నంబర్స్ను మరియు మెసేజ్ టాల్ ఫ్రీ నంబర్స్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇందులో మీకు సంబంధించిన బ్యాంక్ టాల్ ఫ్రీ నంబర్ నోట్ చేసుకొని ట్రై చేసి చూడండి। ఇలా మీ అకౌంట్లో రైతు బంధు వచ్చిందో లేదో ఈజీగా తెలిసిపోతుంది। అంతేకాకుండా రైతు బంధు నిధులు ఖాతాలో జమ అయిన తర్వాత వ్యవసాయ శాఖ నుంచి అలాగే రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి రైతుల సెల్ నంబర్లకు మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది। సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను। ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి। అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।